ఈ వీడియోలో మనము అధిక దిగుబడి ఇచ్చే టాప్ 10 బ్రాండెడ్ పత్తి విత్తనాల గురించి ఈ వీడియోలో ఇప్పుడు మనము చూడబోతూ ఉన్నాము. దిగుబడి అనేది రైతు ఎంచుకున్న విత్తనాలపైన, వాతావరణంపైన, రైతు పాటించే యజమాన్య పద్ధతులపైన దిగుబడి అనేది ఆధారపడి ఉంటుంది. కాబట్టి విత్తన ఎంపిక అనేది మన ప్రాంతానికి అనుకూలంగా ఉండి రోగాలను తెగుళ్లను తట్టుకొని అధిక దిగుబడి ఇచ్చే విత్తన రకాలను రైతులు ఎంచుకోవాల్సి ఉంటుంది. నెంబర్ 1 యుఎస్ అగ్రి సీడ్స్ వారి 7067 మధ్యస్థ మరియు బలమైన భూములకు ఈ విత్తనాలు అనుకూలంగా ఉంటాయి. వర్షాధారం మరియు నీటి పారుదల క్రింద సాగు అనేది చేసుకోవచ్చు. కాయలు పెద్దవిగా ఉండి పత్తి తీయటానికి అనుకూలంగా ఉంటాయి. ఒక ఎకరానికి 2 ప్యాకెట్లు అంశం అవుతాయి. ఈ రకాన్ని అన్ని రకాల భూముల్లో సాగు అనేది చేసుకోవచ్చు. నెంబర్ 2 వేద సీడ్స్ వారి సదానంద్ బలమైన మరియు మధ్యస్థ భూములకు ఈ విత్తనాలు అనుకూలంగా ఉంటాయి. నీటి పారుదల క్రింద మరియు వర్షాధారం క్రింద సాగు అనేది చేసుకోవచ్చు. కాయలు మధ్యస్థంగా ఉంటాయి. ఒక ఎకరానికి 2 ప్యాకెట్లు అంశం అవుతాయి. నెంబర్ 3 అండ్ నెంబర్ 4 న్యూజివీడ్ సీడ్స్ వారి ఆద్య మరియు నవనీత్ వర్షాధారం మరియు నీటి పారుదల క్రింద సాగు అనేది చేసుకోవచ్చు. ఈ రకాలు అన్ని రకాల భూములకు అనుకూలంగా ఉంటాయి. రోగాలను తెగుళ్లను కంట్రోల్ చేసుకునే శక్తి అనేది ఈ రకాలలో ఎక్కువగా ఉంటుంది. చిక్కటి కాపు పత్తి తీయటానికి అనుకూలంగా ఉంటాయి. ఒక ఎకరానికి 2 ప్యాకెట్లు అంశం అవుతాయి. నెంబర్ 5 రాశి సీడ్స్ వారి 659 వర్షాధారం మరియు నీటి పారుదల క్రింద సాగు అనేది చేసుకోవచ్చు. ఈ విత్తనము అనేది అన్ని రకాల భూములకు అనుకూలంగా ఉంటుంది. రోగాలను తెగుళ్లను కంట్రోల్ చేసుకునే శక్తి అనేది ఇందులో ఎక్కువగా ఉంటుంది. కాయలు మధ్యస్థంగా ఉండి పత్తి తీయటానికి అనుకూలంగా ఉంటుంది. ఒక ఎకరానికి 2 ప్యాకెట్లు అంశం అవుతాయి. నెంబర్ 6 ప్రావర్ధన్ సీడ్స్ వారి రేవంత్ కాయలు పెద్దవిగా ఉంటాయి. ఈ విత్తనాలు అన్ని రకాల భూములకు అనుకూలంగా ఉంటాయి. ఒక ఎకరానికి 2 ప్యాకెట్లు అంశం అవుతాయి. ఈ రకంలో ఆకులు చిన్నవిగా ఉంటాయి. దీని వలన రసం పీల్చే పురుగుల సమస్య తక్కువగా ఉంటుంది. వర్షాధారం మరియు నీటిపారుదల క్రింద సాగు అనేది చేసుకోవచ్చు. నెంబర్ 7 మరియు నెంబర్ 8 కావేరీ సీడ్స్ వారి ఏటీఎం మరియు మనీ మేకర్ ఈ విత్తనాలు అన్ని రకాల భూములకు అనుకూలంగా ఉంటాయి. కాయలు పెద్దవిగా ఉంటాయి. వర్షాధారం మరియు నీటిపారుదల క్రింద సాగు అనేది చేసుకోవచ్చు. ఒక ఎకరానికి 2 ప్యాకెట్లు అంశం అవుతాయి. నెంబర్ 9 మైకో సీడ్స్ వారి జంగి ఈ విత్తనాలు అన్ని రకాల భూములకు అనుకూలంగా ఉంటాయి. కాయలు మధ్యస్థంగా ఉంటాయి. వర్షాధారం మరియు నీటి పారుదల క్రింద సాగు అనేది చేసుకోవచ్చు. ఒక ఎకరానికి 2 ప్యాకెట్లు అంశం అవుతాయి. నెంబర్ 10 ఆద్య సీడ్స్ వారి ప్రదీప్ ఈ రకం అనేది అన్ని రకాల భూములకు అనుకూలంగా ఉంటాయి. ఒక ఎకరానికి 2 ప్యాకెట్లు అంశం అవుతాయి. కాయలు మధ్యస్థంగా ఉంటాయి. ఈ రకాన్ని వర్షాధారం మరియు నీటి పారుదల క్రింద సాగు అనేది చేసుకోవచ్చు. ఈ విత్తనాలు అన్ని రకాల భూములకు అనుకూలంగా ఉండడంతో పాటు రోగ నిరోధక శక్తి అనేది ఈ రకంలో ఎక్కువగా ఉంటుంది. ముందు ఈ ఛానల్లో అన్ని పంటలలో వచ్చే సమస్యలపైన మరియు పురుగు మందులపైన తెగుళ్ల మందులపైన రివ్యూ చేయడం జరుగుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. HMR తెలుగు అగ్రికల్చర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.